రామోజీ జగన్ నువ్వా నేనా ఇక డైరెక్ట్ ఫైట్ షురు. ప్రభుత్వంపై బురద చల్లటమే టార్గెట్గా ఎల్లో మీడియా వార్తలు కథనాల జోరు పెంచుతోంది. ఈ క్రమంలో ప్రతిరోజు అడ్డదిడ్డమైన రాతలతో ప్రభుత్వాన్ని గబ్బు పట్టించే ప్రయత్నం చేస్తోంది. దీనిని ఎదుర్కోవడానికి అన్నట్లుగా ఎల్లో మీడియా ఆర్థిక మూలాలనే దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మార్గదర్శి చిట్ ఫండ్స్పై కేసులు చైర్మన్గా రామోజీరావు, ఎండీ ఆయన కోడలు శైలజ పైన కేసులు పెట్టి విచారణ జరుపుతోంది. ఇప్పుడు ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే వరుసబెట్టి మార్గదర్శి ఆఫీసులపై దాడులు చేసి రామోజీని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయిందట. ఇప్పటి వరకు మార్గదర్శిపై CID రిజిస్ట్రేషన్ల శాఖలు మాత్రమే దాడులు చేసి కేసులు పెట్టి విచారణ చేస్తున్నాయి. ఇక నుండి వీటికి అదనంగా రెగ్యులర్ పోలీస్, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దాడులు చేయబోతున్నారట. రాష్ట్రంలో మార్గదర్శికి 37 బ్రాంచులున్నాయి. ఇవన్నీ చాలా వరకు ప్రైవేట్ భవనాల్లోనే ఉన్నాయి. ఆ భవనాలలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అని ఇప్పుడు చూడబోతున్నారట. నిబంధనల ప్రకారం లేని భవనాలకు వెంటనే తాళాలు వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయిందని సమాచారం. సంస్థపై దాడులు ఎలా చేయాలి, దాడులు చేసినప్పుడు ఏ అంశాలను తనిఖీలు చేయాలి వంటి అనేక అంశాలపై CID ఉన్నతాధికారులు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారట. ఈ వర్క్షాప్కు సుమారు 100 మంది అధికారులు హాజరైనట్లు సమాచారం. బహుశా దాడులను అన్ని శాఖలు మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, రామోజీరావు నువ్వా నేనా తేల్చుకుందాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇక ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఒకరినొకరు దెబ్బతీసుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడం సహజం. ఈ ఎపిసోడ్ మొత్తం మీద రామోజీయే అనవసరంగా జగన్ను కెలుక్కున్నారు. రామోజీ అద్దాల మేడలో ఉంటూ బయట ఉన్న జగన్పై రాళ్లు విసిరారు. కొద్ది రోజులు ఆ రాళ్లను తట్టుకున్నా తర్వాత లాభం లేదని జగన్ బండలు విసరడం మొదలుపెట్టారు. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నదంతా. CID నోటీసులను కూడా రామోజీ, శైలజ లెక్క చేయడం లేదు. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.